హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ముస్లిం స్పెషల్ జార్దా పులావ్ చేయబోతున్నాం. ముందుగా కాజు, బాదాం, కిస్మిస్ మరియు కొబ్బరి ముక్కల్ని ఘీలో వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక విజల్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని అందులో 1 కేజీ షుగర్ని యాడ్ చేసుకోండి. 1 కేజీ రైస్ కాబట్టి షుగర్ కూడా 1 కేజీయే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఇలా ఈ విధంగా బాగా మెల్ట్ అవ్వాలి. ఈ విధంగా బాగా మెల్ట్ అయిన తర్వాత అందులో చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో చిటికెడు యాలకుల పొడి వేసుకోండి. వన్ టీ స్పూన్ సోంపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా అయిన తర్వాత కుక్ చేసిన రైస్ని ఇందులో వేసి బాగా కలుపుకోండి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. దీన్ని లో ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. అంతే ఫ్రెండ్స్, జార్దా పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.